नेल्लूरु जिल्ला संगम इसुक रीच वेल्ले रहदारिलो बीरापेरु वंतन वद्द बुधवारं रैतुलु आंदोलन चेपट्टारु। इसुक रीच्लोकि लारीलु वेल्लनीयकुंडा अड्डुकुन्नारु। इसुकुनु तीसुकेल्ले भारी वाहनाल वल्ल वंतनतो पाटु पोलालकु वेल्ले रहदारुलु देब्बतिंटुन्नायनि आवेदन व्यक्तं चेशारु। पेन्ना पोर्लुकट्टलनु सैतं तव्वेस्तुंडडंतो तम पोलालु देब्बतिंटुन्नायनि मंडिपड्डारु। పొలాలకు వెళ్లేందుకు నిర్మించిన వంతనపై భారీ వాహనాల రాకపోకలు ఏంటని ప్రశ్నించారు। భారీ వాహనాల వల్ల ఈ వంతన కూలిపోతే రైతుల పరిస్థితి అగమ్యగోచరమన్నారు। ఈ విషయమై అధికారులు రీచ్ నిర్వాహకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు। ఇకనైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు। संघम प्रणाली पर्व प्रांत में मैं दादा आरोप पुलाई संघम ग्राम संबंधी पक्ने इसीग्रीच उच्च प्रति नि वेला वंदा वाहन पोतना ब्रिड मैद मेन रोड की पोल मध्य ब्रिड निर्मित अब प्रसन्न कुमार टाइम ब्रिड केवल रैतल को निर्मित ब्रिड दादी प्रति नित्यों लारी अरवे डेबई टन लील याबे अरब लारी प्रति नि प्रयाणिस्ट मैं आपते दौर्जन निर्वाहक दौर्जन प्लस पोल की प्रणाली की मध्य पुल कट उ पुल कट पूर्ति ध्वंसम దాని వల్ల పోయిన సంవత్సరం ఫ్లడ్ వల్ల దాదాపు 500 ఎకరాల మాకు మ్యాక్సిమం మ్యాట పెట్టింది। మేము ఆపాలని చూస్తే ప్రతి మాకు పోలీస్ వాళ్ళు వచ్చి మనం బెదిరిస్తున్నారు, విసిగి నిర్వాహకులు మనం బెదిరిస్తున్నారు, ఆమె దౌర్జన్యం చేస్తున్నారు। ప్లస్ మట్టి రోడ్ అయితే ఆ మట్టి రోడ్ వల్ల దుమ్మురేగి ఊరి మొత్తం పైకి రాకుండా పోతుంది। బాటం దాదాపు ఒక 20 ఎకరాలు ఇన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు। దయచేసి మీరు ఆ బ్రిడ్జి ఆపాలని మీకు దన్న ఈరోజు ఆందోళన చేస్తున్నాం బ్రిడ్జి మీద। ఇసుక రీచ్ లో 30 టన్నులు 20 టన్నులు పోవాల్సింది, 60-70 టన్నుల దాకా బాగా నీళ్లు తడుపుకొని వెళ్తున్నారు। ఈ బ్రిడ్జి కట్టింది తొందరగా పడిపోద్ది, మాకు పడిపోయిందండి, మాకు చాలా ఇబ్బందులు పోతే నీళ్లు బాటమిడి నీళ్లు చల్లలేదు, నీళ్లు చల్లకుండా వెళ్తున్నారు। నీళ్లు చల్లితే మాకు నీళ్లు చల్లకుండా ఉంటే పైరంతా పోద్ది, ఎర్రంగా దుమ్ము కొట్టుకొని కావని ఎన్ని మంది అసలు రీచ్ లో నుంచి బళ్ళు తీసేసి ప్రశాంతంగా ఉండాల్సిందిగా మాకు ఇబ్బంది, రైతులకు ఇబ్బంది లేకుండా మాకు ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। అంటే నాలుగు గ్రామాలు కోలగట్ల పెరవన ఇటు సంఘం మాకు సంఘంకి ఎక్కువ 600 ఎకరాలు కోలగట్ల దాకా ఉంది పొలం, ఇవన్నీ మాకు ఆగిపోయిందంటే చాలా ఇబ్బందులు పడతాం కావు। దయచేసి ప్రభుత్వం మనసులో దృష్టిలో పెట్టుకొని ఉత్తమ సమాజమే మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి లక్ష్యం। ఆపన్నలకు చేయూతగా మన ఫౌండేషన్, మొక్కులు నాటి హరిత ఉదయగిరిగా తీర్చిదిద్దడమే కర్తవ్యం, విద్యాలయాలే దేవాలయాలుగా పేద విద్యార్థులకు అండగా మన ఫౌండేషన్, ప్రతిభ చాటే విద్యా కుసుమాలకు ప్రోత్సాహంగా మన ఫౌండేషన్ ఉదయగిరి నియోజకవర్గంలో సామాజిక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి వేసవిలో దాహార్తి తీర్చేందుకు ఊరూరా చలివేంద్రాల ఏర్పాటు, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు, ఇలా మన ఫౌండేషన్ సేవలు అందరికీ ఆదర్శం।